ఇక ముందు కూడా మా తరఫున కానివ్వండి, మేము గెలిచినాక కూడా మీకు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ ఏదైనా మీ కమిటీకి కానివ్వండి, ఎవరికైనా ఆపదపడ్డా కానీ మనం ముందుండి ఇంతకుముందులాగే మనం అందరితో హిందూ ముస్లిం బాయ్ బాయ్గా నిర్వహించుకుంటూ మనం అందరం కలిసిగా ఉంటూ ఏ పనైనా కానీ కలిసి చేసుకుందామని ఈ సభ ముఖం తెలుపుతూ కృతజ్ఞత. జమాతే ఇస్లామిక్ రాయకల్ మండల శాఖ నుండి ఏర్పాటు చేసినటువంటి నూతన పాలక వర్గ సభ్యులందరికీ సన్మాన సభకు మనల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి, అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరికీ కూడా నేను ఒక వాట్సాప్ని మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు సర్వంటిగా నేను ఉన్నానను. పార్టీల పరంగా, పార్టీలన్నీ మీ అందరి సహకారంతో గెలిచినందుకు సంతోషపడుతూ ఈరోజు రైకల్ లోపల కూడా నా వంతుకు ఎటువంటి సహాయ సహకారం ఉన్నా భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని సోదరభావంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు కూడా నా సమస్యలుగా నేను స్వీకరిస్తూ మా యొక్క పాలక వర్గాన్ని మీ యొక్క కుటుంబంగా భావిస్తూ వాళ్ళందరితో మంచి పనులతో వెన్నంటే ఉంటూ వారి అడుగుజాడలో నడుస్తూ ప్రతి ఒక్క రైకల్ నా వార్డుకు సంబంధించిన దాని లోపలైతే ముఖ్యంగా నేను నా వార్డులో ఉన్నటువంటి మంత్రికి ముఖ్యంగా నేను వార్డులో ఉన్నందుకు సహాయ సహకారంలో ఎట్టి పరిస్థితుల లోపల నా వంతుగా ఎటువంటి కృషి ఉన్నా అని నేను చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. సుందరంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ కౌన్సిలర్లకి సన్మానం చేస్తున్నటువంటి సోదరులందరికీ, మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన రాయకల్లో ఎలాంటి భావాలు లేకుండా మనందరం హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన రాయకల్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా మనందరం కూడా ఊరికోలు సహకారం అందిస్తూ అలాగే ఎక్కడైనా సమస్య ఉంటే మనందరం కలిసికట్టుగా కూడా వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ యొక్క సహాయ సహకారాలు ఉంటేనే మన యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది, మన టౌన్ మంచి అభివృద్ధి చేసుకొని మంచి స్థాయిలో పనిచేయాలంటే మీ అటువంటి అందరికీ కూడా సహకారాలు ఉండాలి. ప్రతి వార్డులో కూడా మంచి సమస్యలు ఏ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చి కొందరు సమస్యలు కావాలని లేవనెత్తి చేస్తారు. అటువంటివి కూడా మనం జరగకుండా ఎక్కడదక్కడ మనం ఏ విషయాన్ని ఎట్లా సమస్యలు పరిష్కరిస్తారో ఆ విధంగా మనందరం కలిసికట్టుగా ఉండి ఒక ఐక్యమత్యంగా ఉండి మన రైకల్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి కోరుకుంటాను. అలా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా మనం అందరం ఒకరికొకరు చెప్పుకొని ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి ఏ సమస్య వచ్చినా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వాస్తవంగా మనం చెప్పగానే ఆనందం అనిపించింది. అరే చాలా రోజుల తర్వాత ఒకసారి మన ఆత్మీయులు కలుద్దామనే ఆలోచన వచ్చింది. నాకు నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ ఆనందాన్ని కొనసాగిస్తూనే మన అనుబంధాలు ఇట్లే కొనసాగించుకుంటూ కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా పనిచేసుకోవాలి. గతకన్నా వేరే చెప్పేది, ఎందుకంటే ప్రతి విషయం అందరు చెప్తూ ఉంటారు కానీ ఈ కలిసిపోయే తత్వం మన అందరి దగ్గర ఉంది. ఇది ఇట్లే కొనసాగించుకుంటూ మనము మన మున్సిపల్లో తప్పకుండా మీ అందరి సహకారంతో మనం కలిసి పనిచేసుకుందామని అందరికి తెలియజేస్తూ ఫస్ట్ మున్సిపల్ ఇన్ రాయకల్ నయీ సదర్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ జమాత్ ఇస్లామ్ ఇన్కి తరఫ నవీ సాహబ్ కి జానిబ్ సే ఔర్ జమాత్ ఇస్లామ్ కి జితే భీ టీమ్ కి తరఫ సే ఆజ్ జో ఛోటా సా ప్రోగ్రామ్ రఖే ఆర్ ముఖ్యంగా ఏంటంటే రైకల్లో వ్యక్తిలు ఇలా మున్సిపాల్లో ప్రతి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మున్సిపల్ టీం అంతా ఇక్కడ ఉంది ఈద్గా మా ఫెస్టివల్ మన అందరి ఫెస్టివల్ మీ ఫెస్టివలే కానీ మన ఫెస్టివలే కానీ ఈజ్ టుగెదర్ మీకు అవసరం ఉంటే మేమంతా మీకు వెంబడి ఉంటాం మీ వంతు మా కొరకు ప్రతి ఫెస్టివల్లో ఒక మంచి వాళ్ళకి రైకల్లో ఒక హిందూ ముస్లిం ఐక్యతగా ఒక నెంబర్ వన్ అంటే రైకల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రేమ భావాలు ఇట్లనే వండుకుంటూ ఈ నూతన వర్గ
దానికి ఫస్ట్ మున్సిపల్ కాబట్టి మైనార్టీ తరఫున ఏ సందర్భం వచ్చినా ఏదైనా సోషల్ వర్కే కానివ్వండి, కల్చర్ యాక్టివిటీస్ అనే కానివ్వండి, ఇన్విటేషన్ ఇవ్వండి, మా వంతు మా మైనార్టీ చూద్దాం, జమా ఇద్దాం టీమ్ ఒకటి ఉంది అండ్ మేమంతా ఉంటాం, మా వంతు కూడా కృషి చేస్తాం. కొత్త మున్సిపల్ ఏం పొంది అని కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు మీరు కూడా చేపట్టండి, దాంట్లో మైనార్టీకి కొంచెం ప్రయాట్ ఇవ్వండి అని నా రిక్వెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుగు మేరీ అగర్ సహీ నా భీ హో తో మేరీ ఖాయిష్ హై తెలుగు మే బాత్ ఆప్ లోగ్ భీ సున్ సక్తే హై. సోదరి సోదరి మల్లారా వస్తు మీరందరూ నాకు పచ్చమే ఇప్పుడు దాకా ఎన్ని మాటలు జరిగినాయి ఇవన్నీ పాటే, ఎందుకంటే మాకు స్నేహితం ఉన్పట్టండి ఉంది. ఒకవేళ స్నేహితం లేకుంటే ఈ రైతులో పూట మొదటి పంచాలేటప్పుడు రెండు సర్పంచ్ రెండు మాటల సర్పంచ్ లేదు ఎందుకైనా ప్రేమ ఉంటుంది అన్నదమ్ములుగా మేము బతుకు. అదే మాదిరిగా మా అభిప్రాయాలే అది ఉన్నాయి. మన దేశం లోపల నీ స్వతంత్ర భారతదేశం లోపల బ్రిటిష్ కాలం లోపల కొట్టాను, జైళ్ళకు పోయినాను. ఎందుకంటే మా దేశం మనం మన కలియుగం లోపల నిజంగా నేను చెప్తున్నాను ఈ దేశం భారతదేశం అంతా సౌకర్యం చోటు ఎక్కడ లేదు, ఎవరు చెప్పలేరు, అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంది. హలో, ఎందుకంటే బ్రిటిష్ కూడా వాళ్ళు కూడా వెళ్ళలేదు. హలో, ఆ కాలంలో కూడా నాకు పుట్టారు అయిపోయిందా పుత్తూరి ధరపుని మేరా ఆయన గవర్నర్ నేను జైలు కొట్టి వాళ్ళకి పట్టచ్చింది వర్లీ జైలు బొంబాయిలో వర్లీ జైలు దేశం కొరకు. ఇప్పుడు హిందూ ముస్లిం అనే సమస్య ఏమన్నది, మా దేశం అన్న మనం ఇక్కడ పుట్టాం కదా, ఆ బస్థాన్తో మేము రాలేదే. ఏ మా తాత తల్లి ఎవరున్నారో మేము ఒక ఇస్లాం మతం దాన మతం అని ఇస్లాంకు ఒప్పుకున్నాం, న్యాయం ఒప్పుకున్నాం. అంతే మీరు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ చరిత్ర మాకు ఏమాత్రం పెద్ద పెట్టుబడి కూడా ఇప్పుడు ఉండదు ఇరాన్ చేస్తున్నాడు కూడా. కానీ మేము మా దేశం కొరకు మేము అన్ని కష్టపడతాం పరామర్శిస్తాం. నాకు ఒక్క మాట ఎక్కువ చెప్పా తలుసుకోలేదు ఒక్కటి నా ముందు భగవంతుని దయ వలన పంచాయతీ తర్వాత మున్సిపల్ ఎప్పుడు వచ్చిందో నాకు చాలా సంతోషం కనబడుతున్నది. ఏ సంతోషం అంటారు మంచి వ్యక్తులు మంచి పని చేసే వ్యక్తులు వచ్చారు నాకు అదే సంతోషం ఉంటుంది. విన్నారా, ఆ బాధ్యత మీకు ఉండాలి. నా సమస్య ఇదే ఉండదు, మీరు బాధ్యతతో పని చేయాలి. నేను సర్పంచ్ గారు కూడా చెప్తున్నాను, చైర్మన్ గారు జీవితం అంతా మీరు ఉండాలి, ఆ ప్రకారం పనిచేయాలి. మీకు జీవితం అంతా రైతుల ప్రజలు మీరే ఉండాలని అన్నారు. ఎందుకంటే నేను రెండు మాట అన్నాక మూడోసారి నా దగ్గర ప్రజలు వచ్చింది, మీరు సర్పంచ్ ఉండాలి. కానీ నాకు అప్పుడు అన్నంత నేను ఒక పైసలు తినలేదు తిన్నారా. ఇప్పుడు ఎవరైనా ఉంటే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ పని కావాలంటే కరీంనగర్ పోతుంది. ఒక చుక్కల కాదు నాకు చాలా పని చేయాలి. లీడర్లు అంటే అప్పుడు కూడా కొందామా, లీడర్లు మంచిగా ఉంది. నేను ఎక్కువ ఒక్కటి మీ నా సలహా ఒకటి, నేను నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు నిలబడి చిగరీలు 100 సంవత్సరాలు కొద్దిగా పూర్తిగా నేను నాకు అన్నం ఉన్నది నేను చూశాను. నాకు ప్రేమలు ఉన్నాయి, చుట్టుతారు ఉన్నాయి, సర్పంచ్ నాకు ఇప్పుడు చైర్మన్ గారు నాకు కొడుకు కావాలి. అతన్ని తండ్రి నాకు తమ్ముడు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా వాళ్ళు నా మనవాళ్ళు, విన్నారా? వ్యూహం దేశ బరాబర్ నుంచి ఉంటాయి, అది మరి మొహబత్ మా ప్రేమ ఉంది.
మీరు మామూలు మేము మేము బాబర్ మెయింటైన్ చేస్తాం, న్యాయం కొరకు మేము కొడతాం, దేశం కొరకు మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఏమి లేదు, అక్కడ ఏలేదు. దేశ గురువులు వారు దేవుడు స్వార్థ పనులు ఇలా దేశం కొరకు తండ్రులు చాలా మంచి వాడు. అందుకేదాన్ని మీకు ఒక్కటే సలహా ఇస్తున్నాను, మీరు చక్కగా పనిచేయాలి, నా జీవితంలో ఏం చూడాలి. మీతో ఎక్కువ ఏం మాట్లాడలేదు, మీకు ఇదే నా ఉపదేశం నా అవసరం ఉంది. అందులో నాకు ఈ మోసలి వ్యక్తికి ఈ ఉమర్ ఒకటే నాకు సాధించారు. ఇప్పుడు నిలబడి మాట్లాడాలి, ఎందుకంటే ఒక వీలుగా మాట్లాడాలి, వీలుగా మాట్లాడాలి. ఆత్మీయ సన్మానానికి వచ్చేసినటువంటి పెద్దలు నబీసాబ్ గారు, తర్వాత తర్వాత రామ్ సార్ గారికి, తర్వాత కాదర్ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ, పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు తర్వాత నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ, ఇప్పుడే వచ్చిండు సాయి తమ్ముడు ప్రస్తు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషకరమైన సందర్భం ఇది. మీ అందరి ఆత్మీయతతో ఈ దండ ఉన్న శాల్వా కనపడడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు బాబు చాలా విషయాలు చెప్పారు, వారిని ఆదర్శంగా తీసుకొని రాయకల్ గ్రామం పోయి పట్టణం ఏదైతే అయిందో దాంట్లో మనందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా కూడా మీ ఆశయాల మేరకు పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ముస్లిం హిందూ అని ఎక్కడ లేదు మన దగ్గర. చాలా రోజుల నుంచి కలిసి ఉంటున్నాం, ఇక ముందు కూడా కలిసి ఉంటాం అనేది నిజంగా కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఉగాది పండుగ వస్తే పిల్లగాళ్ళందరూ సారు ఆధ్వర్యంలో ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చి ఇవ్వడము, తర్వాత మొన్న ఒకసారి మేము లేము ఆ రోజు ఎంపీ ఎలక్షన్ల భాగంలో మేము దిగుతున్నప్పుడు చాలామంది యూత్ పిల్లగాళ్ళు ఏమన్నారంటే, మేడం మీ దగ్గరకు వచ్చి మేము తాగేది, తర్వాత మేము పూరలు కూడా తినేది, మేడం చూపిస్ అయిపోయినామని అన్నప్పుడు చాలా సంతోషమైంది నాకు. తర్వాత ఎప్పుడు కూడా మనం ఉన్నన్ని రోజులు, ఈ ఒక్క 5 సంవత్సరాల కాలం కాదు, ఉన్నన్ని రోజులు కూడా మనందరం కలిసి ఉందామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి పనులు చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం నుండి చాలా పనులు చేసుకోవడం జరిగింది. రేపు ఏ పని ఉన్నా కూడా మీ ముందు మేముంటాము, మా భాగస్వాములు మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ సమావేశ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ అందరి ఆశీస్సులు మా మీద ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఇలాగే ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, తర్వాత శంషీర్ భాయ్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా ఏరియా ఎట్లుందంటే ఈ అవకాశం వచ్చింది కూడా నిజంగా కూడా వాటితో నేను కూడా వారికి నా జీవితకాలం అంతా కూడా నేను కృతజ్ఞతలుగా ఉంటాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి పనిలో కూడా పట్టణాన్ని సుందరీకరంగా తీర్చిదిద్ది ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరి ద్వారా, మీ అందరి ద్వారా మంచి పనులు చేద్దామని కూడా, మీ అందరి ఆశయాల మేరకు పనిచేస్తారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు, అది నాకు అత్యంత సన్నిహితులు, ప్రేమాస్పదులు, చూడంగానే ఏదో ఒక విధమైన ఆత్మీయ భావం. ఎక్కడున్నా ఊళ్ళో మాట్లాడినా ఎక్కడున్నా అది ఏదో ఒక తెలియదు. మరి గత జన్మలో మేము ఇద్దరం ఒక కుటుంబంలో పుట్టి ఉంటామని లేదు, కానీ అదొక భావం అట్లా కనబడుతుంది. నవి సాగు గారు మరి సోదరి, అపార రాజకీయ అనుభవం గల అటువంటి వైస్ చైర్మన్ కేంద్ర రమాదేవి గారు, మరి నాతో ఎదురైనటువంటి కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి గారు, మహేందర్ గారు, మహేష్ గారు, సుఖేన్ గారు, రమేష్ గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు, తమ్ముడు శంషీర్ చెప్పినట్టు నాకు 100
తమ్ముడు చెప్పినట్టు ఎవరన్నారు నాకు నూరేళ్ళు వచ్చినాయని అనే చెప్పుకున్నాడు నూరేళ్ళని అని. కానీ ఇక్కడ అందరికీ సంశయం, నాకన్న వయసులో ఒక రెండేళ్ళ చిన్ననేమో, నాకు 67 ఉంటే మీకు 65 అని మాకన్నా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి అందుకే ఒక రెండేళ్ళ తక్కువ చెప్తున్నా. ఎట్లయినా గొప్పవాళ్ళు మీరు. ఏమో అసలు ఇక్కడ ఈ సమావేశంలో ఎవరు సన్మానం చేస్తున్నట్టుగా నేనైతే భావించడం లేదు. ఎవరు చూసినా నా వాళ్ళే. ఇప్పుడే వారు చెప్పారు మా పెద్ద నాన్న, అవునా, నా స్టూడెంటు బాబు మీ, ఇక ఇంకో స్టూడెంటు కదీర్, ఇక ఈ పిల్లలు కొందరు సబీల్ ముబీన్ ఏదైతే కొడుకే ఇట్లా అందరూ దగ్గరనే కాదర్ సార్ షంషీర్ ఇంటి పక్కపై ఆజం నాటి నుంచి తెలిసిన వాళ్ళే. ఇక వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు మహమ్మద్ అలీ, తర్వాత ఇక ఖాజా మియా అంటే ఎవరికి తెలియదేమో అని సెంట్రింగ్ ఖాజా బాయ్ సాబ్ అయ్యో వైసా బజార్ వైసా పుకారదు అంతే. అసలు ఇక్కడ కొత్తోళ్ళు ఎవరు అనిపించలేరు, ఇంటోళ్ళే ఇంటోళ్ళను సన్మానం చేస్తున్నారని నేనైతే ఫీల్ అవుతున్నా. మరి ఈనాటి ప్రెస్ మిత్రుడు సాయి కుమార్ మిగతా వాళ్ళు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఒక్కొక్కసారి ఇంటోళ్ళను ఇంటోళ్ళే సన్మానం చేయవలసి వస్తుందేమో అని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 5 నిమిషాలు ఎక్క తీసుకుంటే అభ్యంతరం ఏం లేదు కదా. మాకు స్కూల్ ఉండే ఉన్నది ఇప్పటికి కూడా. ఆ స్కూల్కి ఒక వ్యక్తి వస్తుండే, ఇద్దరు కొడుకులు ఆ స్కూల్లో హాస్టల్ ఉంది. హాస్టల్లో ఉంటే వాళ్ళను ఎప్పుడు వచ్చినా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆయన ఒక్కసారి కూడా వాళ్ళ కొడుకులను అరే అనలే. పెద్దతను చిన్నతను ఆయన ఎట్లా చదువుతుండు, మంచి చదువుతుండా, ఆయన ఫీజు తీసుకుంది ఆయన తప్ప ఇంకో మాట అనకపోయేది నాకు కనబడుతుందికే హక్కే ఔరాపుల్కే నైపోతాదా ఇంకా బిడ్డ అట్లా అనుట్లా. జనరల్గా సార్లు ఏమంటారు, రహీం సాబ్కు బాగుంటుంది. రహీం సాబు నేను ఒకసారి పనిచేసాను, నాకన్నా పెద్దోడైనా నేను జూనియర్ లెక్చరర్ ఉన్నప్పుడు మీరు అల్లీపూర్లో ఎక్కడో పనిచేస్తారు, నాకన్నా ముందు రిటైర్ అయినరు. మనం ఏమంటాము, ఔరానుడే పిల్లగాళ్ళు ఔరా అనకపోతే అంత దగ్గర ఉన్నట్టు అనిపించదు పిల్లగాళ్ళు, మనకు అంత దగ్గర అనిపించదు. అరే ఏం చేస్తున్నావు రా రాజన్న, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఇదేం పద్ధతిరా అని అనకపోతే మనం అవునోయే అంటాం అనగా. కానీ ఈ తండ్రి ఊకేల కొడుకులను 10 సంవత్సరాల పాటు అతను ఇతనంటే మాకు ఔరాని పిల్లడు కష్టమైపోయింది. అంటే ఆయన కన్న కొడుకులను గౌరవిస్తే మనం కూడా అట్లే గౌరవించాలి, ఎట్లా ఔరాని పిలుచుడని. ఇప్పుడు మీరు చేసిన సన్మానం కూడా గట్లే ఉన్నది. మీరు నా మీ ఊరికి చేస్తున్నటువంటి సన్మానము సమాజంలో గౌరవం పెంచడానికి మీరు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అది మీరు చేసే అందరూ దగ్గర వాళ్ళే, మీరు చేస్తున్న సన్మానం అటువంటిదని నా మనసు కనిపిస్తుంది. ఇక మా నాన్నని పిలిచే అలవాటు, తన కోరిన ప్రకారంగా నేను కానీ నా పాలక వర్గం కానీ పూర్తి అంకితమై ఊరికి సేవ చేస్తామని మీకు ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా చేస్తాము. మీ సలహాలు సహాయాలు తీసుకుంటా చేస్తాము. ఎందుకంటే మొన్ననే ఒక బాగా అనుభవస్తుడైన విషయం ఒక వ్యక్తి నాకేం సలహా ఇచ్చాడంటే, నీవు ప్రజలతో మమేకమై దగ్గరి వాళ్ళ సలహాలు తీసుకుంటూ అందరినీ కలుపుకొని పోతే అద్భుతంగా సక్సెస్ అవుతావని. నేను మీ అందరినీ కలుపుకుంటూ మరి గ్రామాభిని ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తా, దానిలో ఎలాంటి సందేహం వద్దు. అది ఇక్కడ మీ ముందు నేను మీకు మాట ఇస్తున్నాను. రెండవది,
మీరు ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో సంపూర్ణ సహకారం అందించారు. 95% మరి ఇక్కడ మాకు ఓట్లేసి గెలిపించి మరి నేను చైర్మన్ కావడానికి ఇక్కడ వైస్ చైర్మన్ కావడానికి తోడ్పాటు అందించింది మీరే. దానికి కారణం కూడా నేను ఊహించగలను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు మీ మనసులను సంతృప్తి పరిచేటిగా ఉన్నాయి, మనసులను బాధ పెట్టేటిగా లేవు అనడానికి మనకి అదే నేను భావిస్తున్నా. వారు ఎప్పుడు అన్ని మతాలను సమానంగా గౌరవించాలి అని ఒక దగ్గర మీటింగ్లో మాట్లాడుతున్నాడు, టీవీలో చూస్తున్నాము, పక్కన నన్ను ఏమంటాడు నమాజ్ అవుతుంది అంత పెద్ద మీటింగ్లో అయిపోయింది ఆయన గౌరవించాడు, సైలెన్స్గా ఉన్నాడు అది అయిపోయేదాకా. అదే మన సంజయ్ కుమార్ సార్ మొన్న మాట్లాడుతూ మన ఇంటికాడ మా ఇంట్లో మాట్లాడుతూ ఇక్కడిది మా దగ్గర దాకా వినేస్తుంది, ఇక్కడి మైక్ చక్కగా అటే పెట్టారు, సార్ కూడా ఆగిపోయాడు. సారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మనకు ఎల్లవేళలు అండ ఉంటారు. సార్ అయితే మరి మన దగ్గరనే ఉన్నాడు. వీళ్ళ అభివృద్ధి కొరకు మీరు సలహాలు ఇవ్వండి, వీళ్ళకు నిధులు ఇస్తాము. ఇప్పుడు ఈ మదీనా మజీద్కు 300,000 వచ్చినట్టుగా నాకు గుర్తు, ఆ మజీద్కు 300,000 వచ్చినాయి, షాదీఖానాకు 1,200,000 వచ్చినాయి అంతకుముందు, ఇప్పుడు ఈ 25 కోట్లలో 1,700,000 వచ్చినాయి. అంటే నిరంతరము మైనార్టీ వర్గంకు సంబంధించినటువంటి అభివృద్ధిని కోరుకోవాలి అన్న తాపత్రయంతో మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారు. అసలు విధానాలు కూడా, ప్రభుత్వ విధానాలు కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి మరి ఇంకా ఈ సంస్థలను డెవలప్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాము. మీరు మరి మమ్మల్ని గెలిచినటువంటి సభ్యులను నాభి లోతుల్లోంచి మీ ముఖాలు చూస్తే మాకు అర్థమవుతున్నాయి, మేము గౌరవించుకోవాలా అన్న భావన మీ అందరి మనసులో ఉండి మీరు ఈ విధంగా గౌరవించుకున్నందుకు, ఇట్లా పిలిచి మమ్మల్ని సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండాలని నా వంతుగా నేను నిలదీస్తూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.